That's a great record. దీని ఇంపార్టెన్స్ కొంచెం స్ట్రెస్ చేయాలంటే మీకు తెలవాల్సింది ఏంటంటే 50% దూరంలో కూడా ఇంకెవరూ లేరు. అంటే శ్రీ చైతన్యకి 1103 వస్తే 500 దాటి కూడా ఎవరు లేరు స్టేట్ లో. దట్ ఈస్ అనదర్ గ్రేట్ రికార్డ్. వి నీడ్ టు సెలబ్రేట్ ఫర్ సచ్ థింగ్స్. అలాగే 9.0 అండ్ అబవ్ చూస్తే 10,341 స్టూడెంట్స్. 10,341 స్టూడెంట్స్ గాట్ అబవ్ 9.0. 9.8 చూస్తే 1,662 స్టూడెంట్స్. అంటే ఒక్క సబ్జెక్ట్ లో 10.0 మిస్ అవటం వల్ల, ఒక్క సబ్జెక్ట్ లో మిస్ అవటం వల్ల మిస్ అయిన స్టూడెంట్స్, 10.0 మిస్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు 1,662. వీ హ్యావ్ 99% పాస్ పర్సంటేజ్, మోర్ దెన్ 99%. And 90% of our schools have 100% have pass percentage. So all the parents will be so happy for this. If a percentage increase chustenandi, 10.0 okate chusina kuda 25% increase undi Sri Chaitanya ki. Inka ee school ki anta percentage increase undadu. Yes, last year 888. Right. Last year our number was 888. And this year number 1103, almost 25%. So this is also a record again. So the main credit goes to our program. మీకు అందరికి తెలిసిందే శ్రీ చైతన్యలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవుతాం. అంటే ఇట్స్ అ మిక్స్ బిట్వీన్ స్టేట్ సిలబస్, ఐసీఎస్ఈ అండ్ సిబిఎస్ఈ. ఈ మూడు సిలబస్లు తీసుకుని వీటితో ఏ చాప్టర్స్ అయితే మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కి పనికొస్తాయో ఆ చాప్టర్స్ అన్ని ఇంక్లూడ్ చేసి చేసిన సిలబస్ ఇంటిగ్రేటెడ్ సిలబస్. అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్. ఇప్పుడు అన్ని స్కూల్స్ లాగా ఇయర్ అంతా మేము స్టేట్ సిలబస్ కి వీ డోంట్ అలాట్ ఎంటైర్ ఇయర్ ఫర్ ద స్టేట్ సిలబస్. వీ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టేట్ సిలబస్ ఫర్ 3-4 months అవుట్ ఆఫ్ ద ఇయర్. మిగతా టైం అంతా ఇంటిగ్రేటెడ్ సిలబస్ మీద, అంటే ఐఐటి ఓరియంటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎంసెట్ ఓరియంటేషన్ అవ్వచ్చు, విత్ ఈ ఓరియంటేషన్ మీద ఫోకస్ చేస్తాము. చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ సరిగ్గా వెళ్తే స్టూడెంట్కి ఏ ఎగ్జామ్ అయినా, వెదర్ ఇట్ బి నేషనల్ లెవెల్ ఎగ్జామ్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ఫుల్గా స్టూడెంట్ రాగలరు. అదే ఇవాళ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ప్రూవ్ చేశారు. మొన్న ఐఐటి మెయిన్స్ అవనివ్వండి, నిన్న రిలీజ్ అయిన ఎంసెట్ అవనివ్వండి, ఇవాళ స్టేట్ సిలబస్ అవనివ్వండి, ఇవాళ ఎస్ఎస్సీ అవనివ్వండి, మూడిట్లో మీరు ఎనాలిసిస్ చూస్తే శ్రీ చైతన్య స్టూడెంట్సే బాగా పర్ఫామ్ చేశారు. నంబర్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే శ్రీ చైతన్యకే బాగా వచ్చినాయి. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు. శ్రీ చైతన్యకి ఎక్కువ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ 50% ఉన్నారు. సో దిస్ ఇస్ ద సక్సెస్ దట్ వి కెన్ అట్రిబ్యూట్ టు ఇంటిగ్రేటెడ్ కోచింగ్. ఇండివిజువల్ స్టూడెంట్ ని చూసినా కూడా మెయిన్స్ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్, అంటే మెయిన్స్ లో బాగా చేసిన స్టూడెంట్ ఎంసెట్ లో బాగా చేశారు. సెవెంత్ ర్యాంక్ ఎంసెట్ లో బాగా చేశారు. మళ్ళీ వెనకెళ్ళి చూసుకుంటే ఈ స్టూడెంట్సే మా దగ్గర టెక్నో స్కూల్లో ఉన్నప్పుడు ఒలింపియాడ్స్ అన్నిట్లో వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. సో ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఎగ్జామ్, ఇట్స్ నాట్ అబౌట్ వన్ టెస్ట్, ఇట్స్ అబౌట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్ స్టూడెంట్. సో వీ గ్యారంటీ దట్ విత్ అవర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్ విల్ టర్న్ అవుట్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఎగ్జామ్ దట్ దే పర్ఫార్మ్. సో ఇంతకుముందు ఆపర్చునిటీ రాలేదు డిస్కస్ చేయడానికి. ఒకసారి బ్రీఫ్గా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ గురించి కూడా మాట్లాడతాను. ఎన్టీఎస్సీ ఎగ్జామ్ మీకు అందరికీ తెలిసిందే, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. దాంట్లో 268 అనౌన్స్ చేస్తే 103 సెలెక్షన్స్ ఆఫర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్.
38% of selections are from Sri Chaitanya Techno School alone. And top 10 marks chuste, every single mark in top 10 belongs to Sri Chaitanya students. Alage, one of the most popular exams, the popular exams in Olympiads in India, Homi Baba Atomic Research Center conduct chese exam. Deeniki 4 levels untai. First level is IIPT state level. Second level is Indian National Junior Science Olympiad and Indian National Astronomy Olympiad. Third level is orientation cum selection camp in Mumbai. And fourth and final level is the international level that happens outside India every year. So idi Homi Baba Atomic Research Center conduct chese exam. Deentlo first level lo chusukunte 229 first mark vaste state lo adi muguru students ki maatrame vachindi, muguru Sri Chaitanya Techno School students. Total selections 383 unte state lo, dantlo 229 ante 60% of selections are from Sri Chaitanya Techno School. This is Homi Baba first level and the IIPT exam. The second level is INJSO and INAO and the Junior Science Olympiad and Astronomy Olympiad. Dantlo ante this is a country level exam. మన స్టేట్లో నుంచి జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కి 7 స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే మన తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి దాంట్లో 5 స్టూడెంట్స్ అంటే 71% ఆఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అలాగే ఇండియన్ నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ మన స్టేట్ తెలుగు స్టేట్స్లో 5 స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే ఆల్ 5 ఆఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. So this is the second level exam. Third level ippudu summer lo ippudu attend avutunnaru, Mumbai lo camp jarugutundi. So dantlo kuda select aithe the next level would be Indonesia. That's the final level. But historic ga chusukunte last year Argentina lo jarigindi final level. Yes. Daniki kuda mana Sri Chaitanya Techno School students select ayyaru. Argentina final level lo 32 countries nunchi 198 students participate chesthe 19 gold medals announced chesaru. Aa 19 lo 6 gold medals are from India. Aa 6 lo 2 gold medals are from Sri Chaitanya. Mana Telugu states ki ronde gold medals vachini, avi Sri Chaitanya Techno School ge vachini. And next exam RMO, Regional Math Olympiad. This is also a very prestigious exam. Dantlo ఆంధ్రాలో 17 సెలెక్షన్స్ ఉంటాయి, దాంట్లో 9 శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అంటే 53%. తెలంగాణలో 17 సెలెక్షన్స్, దాంట్లో మళ్ళీ 10 శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 59%. దిస్ ఇస్ ఓన్లీ 2015-2016 అకాడమిక్ ఇయర్ రిజల్ట్ అండి. సో ఎవ్రీ ఇయర్ మా రికార్డ్ని మేమే బీట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్స్, బట్ ఐ వాంట్ టెల్ యూ దట్ శ్రీ చైతన్యలో చదివిన స్టూడెంట్ ఏ ఎగ్జామ్ అయినా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ఫుల్గా వస్తాడు, సక్సెస్ఫుల్గా వచ్చారు ఇప్పుడు దాకా. అండ్ ఐ గివ్ దిస్ క్రెడిట్ టు అవర్ వెరీ డెడికేటెడ్ స్టాఫ్, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హూ హ్యావ్ ద అట్మోస్ట్ ట్రస్ట్ ఇన్ అస్. మేము చెప్పింది క్వశ్చన్ చేయకుండా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా వచ్చారు, మమ్మల్ని కూడా సక్సెస్ఫుల్గా నుంచోబెట్టారు ఇవాళ. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Today I am so proud of our results. India lone education field lo ni oka parin iskochina ghanata Sri Chaitanya ke dakkindi.
స్కూల్స్ పెట్టినప్పుడు ఈ పిల్లలు అమెరికా నుంచి వచ్చినాక పక్కా ప్లాన్తో స్కూల్స్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇవాళ రిజల్ట్స్ చూస్తుంటే నాకు ఈ డైరెక్టర్స్ మీద, టీచర్స్ మీద అండ్ అడ్మినిస్ట్రేటర్స్ మీద చాలా నమ్మకం కలుగుతోంది. ఇంకా వండర్స్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇంకా ఇంకా పెరుగుతోంది. స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే మెయిన్ గోల్ ఏం పెట్టుకున్నామంటే ఈ బట్టి పట్టే విధానానికి స్వస్తి చెప్పాలి. దాని మూలాన ఏ విధమైన ఉపయోగం స్టూడెంట్కి ఉండదు. ఈ బోర్డ్ ఎగ్జామినేషన్లో 4 మార్కులు ఎక్కువ చేసుకుని సాధించేది ఏమీ లేదు. సో బట్టి పట్టకుండా కాన్సెప్చువల్గా టీచింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ముందు మేము చేసిన పని ఏంటంటే ఎంతో ఖర్చు పెట్టి టీచర్స్ని ఒక 2 మంత్స్ కాన్సెప్చువల్గా టీచింగ్ ఏ విధంగా అందజేయాలి పిల్లలకి. ఆ కాన్సెప్చువల్ టీచింగ్ అందజేసిన తర్వాత పిల్లలు కాన్సెప్చువల్గా ఎలా చదవాలి, ఆ కాన్సెప్చువల్గా క్లారిటీ వచ్చినప్పుడు స్టూడెంట్కి జీవితంలో ఆ సబ్జెక్ట్ని మర్చిపోడు. బట్టి పడితే 10 రోజుల తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఈ కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఎప్పుడైతే అయ్యారో ఏ ఎగ్జామినేషన్ అయినా ఈజీగా రాయగలరు. ఒక బోర్డ్ ఎగ్జామినేషనే కాదు, ఒక ఒలింపియాడ్ ఎగ్జామినేషనే కాదు, తర్వాత ఒక ఐఐటి ఎగ్జామినేషనే కాదు, జిప్మర్ ఎగ్జామినేషనే కాదు, ఏ ఎగ్జామినేషన్ అయినా ఈజీగా రాయగలరు.